నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చాలా న్యూస్లు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా జయా బచ్చన్ది ఒకటి బాగా అవుతుంది ఏంటంటే రాజ్యసభలో తను మాట్లాడుతున్న టైంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ జ ధన్కర్ ఎవరైతే ఉన్నారో నువ్వు సెలబ్రిటీ అయినా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి మాట్లాడారు అసలు ఎందుకు సార్ ఏ సిచ్యువేషన్లో అలా మాట్లాడుకుంటు అంటారు ఓకే చెప్పే ముందు చాలామంది అడుగుతున్నారు మీరు కళ్ళు ముసుకు మాడుతున్నారని ప్రతి మేధావి కూడా కళ్ళు ముసుకు మహాడుతాడు ఇన్ఫర్మేషన్ నాకు నేనే ప్రకటించేసుకుంటున్నాను మేధావి అని అయినా పర్లేదు మూర్ఖులు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అందుకని అప్పుడప్పుడు ఇది పెడతా ఉంటాను వాటర్ రాకుండాను ఎవరో ఏదో అడుగుతూ ఉంటాడు సో ఇవాళ ఇది కాకుండా ఇది పెట్టాను సరదాగా బికాజ్ ఆఫ్ దిస్ హీట్ అండ్ ఆల్ సో ఎనివే జయా బచ్చన్కి అంత యాటిట్యూడ్ ఉందని మన అందరికీ ఇప్పుడు ఇప్పుడు తెలియపరుచుకుంటుంది అది విపరీతకాలే ఏదేమంటారు కదా వినాశకాలే విపరీత బుద్ధి అని ఆవిడ యొక్క బుద్ధులన్నీ బయటపడుతున్నాయి అక్కడ మొగుడు పడతాడు ఐశ్వర్య పడద్దు ఇక్కడ ఎవరు పడతాడు చైర్మన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో జగదీప్ శ్రీబడి ఓం బిర్లా అయితే పార్లమెంట్లో ఉంటారు వాళ్ళకి స్టబ్ ఇష్ట ఉంటారు ఇక రాజ్యసభలో ఎవరైతే ఉన్నారో ఈ సపోజ్ టు బి వైస్ ప్రెసిడెంట్ సో ఆయన పెద్ద ఆయన కూడాను సో ఆల్మోస్ట్ ఆవిడ ఏజీ ఉండొచ్చు ఆవిడకంటే పెద్ద ఆయన కూడా ఉండొచ్చు యాక్చువల్గాను సో ఇద్దరు సీనియర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కింద లెక్క ఆయన బాగా చదువుకున్నాడు యాక్చువల్గాను ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడినా ఈవిడ ఫస్ట్ టైం నేను ఇలాగ ఎక్కడ చూడలేదు అంత యాటిట్యూడ్ ఉన్న వల్లనే ఐశ్వర్యరాయ్ దబ్బేసింది అలా ఏళ్ళు ఉందంటే అలా ఆవిడ ఇప్పుడు ఐశ్వర్యరాయ్కి అమితాబ్ బచ్చన్ పడతాడు అమితాబ్ బచ్చన్ కూడా కొంచెం ఫాల్తూ ఉన్నాడు కాబట్టి బయటికి వెళ్ళి అద్వేషాలు వేస్తాడు కాబట్టి ఇంక ఇంటికాడ ఏమన్నా పర్లేదు ఒక డైరెక్టర్ అతని పేరు తెలియదు మీకే తెలుసు రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీసి ఒకటి హిట్ సినిమా తీసిన మన వాడే డైరెక్టర్ ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడి నుంచి బయటకు పొమ్మంది అంటే ఇతను వల్ల అమితాబ్ బచ్చన్ బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్తాడని లేకపోతే బుల్లు కూచ అమితాబ్ బచ్చన్ చిన్న పిల్లోడు నోట్లో వెళ్ళి పెడితే పెద్ద ముదురు అది ఏదో కాన్వెన్గా కరువురిపోతే ముందు మొత్తం బాగొట్టుకున్నాడు అది అదృష్ట ప్రకారంగా బాగా మాట్లాడగలడు కాబట్టి అతనికి అది వచ్చింది ఇప్పుడు ఎందుకంటే జయాబాద్రి ఈజ్ అ డామినేటింగ్ క్యారెక్టర్ని మరోసారి ప్రపంచానికి ఎలా చెప్పిందంటే ఆ జగ్దీప్ ఢంకర్ అన్నానికి ఒక టైమింగ్ ఇచ్చాడు మాట్లాడమని మాట్లాడే అంతకుముందు చాలా మంది తోటి ఆపోజిషన్ లీడర్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడో ఏదో అన్నాడట బయటకు వచ్చి చెప్తుందన్న బుద్ధిహీన అని ఎవరెవరినో బుద్ధి తన అన్నాడు ఎవరు అన్నాడు బుద్ధిహీన అని చాలా అన్పార్లమెంటరీ ఇదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా ఇప్పుడు ఎవడన్నా బుద్ధి లేకుండా మా నేనే అంటాను అక్కడ బుద్ధిహీనుడా ఊర్ఖా అంటావా అలా అని ఉంటాడు అంటే మరి చైర్మన్ అన్న తర్వాత నువ్వేమంటే అది వింటానికి చైర్మన్ ఎందుకు మరి మీకు మీరే ప్రెసిడెంట్ చేసుకొని మీకు మీరే హాడేసుకోవచ్చు కదా మీకు మీరే మోడీ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అరేచ్చు కదా ఎప్పుడన్నా ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వడం చూసి ఎప్పుడు అవ్వలేదు చాలా చాలా కాలం అన్న తర్వాత ఎవరు రాహుల్ గాంధీ అప్పుడు లెగిసీ అవన్న కాయింట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు దానికి కౌంటర్ ఇవ్వడం చెప్తే చైర్మన్ అఫ్ కోర్స్ చైర్మన్ వీళ్ళ ద పార్ట్ అండ్ ఆఫ్ ద రూలింగ్ పార్టీయే అది జరుగుతుండదే అప్పుడప్పుడు ఎక్కువ మెజారిటీ లేనప్పుడు వాళ్ళు కోరతారు మేము పెట్టిన యూన్ న్యూట్రల్గా ఉండే క్యాండిడేట్ ఓకే సో అలాగే తెలంగాణ అసెంబ్లీలో ఎవరితోటి ప్రమాణ స్వీకారం చే ప్రోటోమ్ స్పీకర్ అంటారు ఎందుకన్నారు అంటే ఆ టైంలో ఇంకా స్పీకర్ అవ్వలేదు ఏదో ఒక ఛాన్స్ ఇవ్వాలి అని రేపొద్దు అపోజిషన్లో ఉన్న లీడర్లు ఎవరు ఓవైసీ బ్రదర్ ఆయన కూడా బాగా చదువుకున్నాడు అట్లా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా కూడా అతనికి ఇచ్చి అతనితోటి జయించారు బీజేపీ వాళ్ళు ఏమన్నారు ముస్లిం కాబట్టి అతను చేస్తే మేము రావని చెప్పేసి సెపరేట్గా వచ్చారు వాళ్ళు తెలంగాణ మొన్న అతను చేస్తే మేము ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం వేరే సరే మీరు రావు అన్నారు ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్రూలీ కైండ్ ఆఫ్ థింగ్ ఎవరు పెడితే పెట్టారు డైరెక్ట్లీ అపోజింగ్ ముస్లిమ్స్ తప్పులు అప్పుడు ఎక్కడ ఉంటాయి కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మా ఈజ్ వెరీ వెల్ కండక్టెడ్ ఆయనకి ఇష్టం లేదు లైక్సి వెళ్ళిపోతాడు ఆ డెబ్బై మూడు ఏళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు వెళ్ళిగా ఆరోగ్యవంతుడు కాబట్టి లేక చనిపోతాడు అదే చెప్తే ఇలాగ కయ్యానికి కాలుదే టైప్లో ఈవిడి మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది అంతకుముందు మాలాటి సినిమా వాళ్ళకి మంచి మంచి సినిమాలు చేసింది గుడ్డి అని మంచి మంచి సినిమాలు ఒక యాక్ట్రెస్గా పోనాలో చదువుకుంది పోనాల్లో చదువుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా పోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నప్పుడు వీళ్ళిద్దరు లవ్లో పడి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు యాక్టర్లుగా ట్రై చేసి చేసినప్పుడు వాళ్ళు ఆ కలుసుకుని చేసుకున్నారు ఇది ఆవిడ చరిత్ర సో ఇప్పుడు వేల కోట్లు సంపాదిస్తారు కాబట్టి ఆఫ్టర్ కౌన్ బనంగ గారు వరపతి సో చాలా డామినేటింగ్ క్యారెక్టర్ విమానిలో కొంతమంది ఉంటారు గయ్యాళి అంటారు కదా గయ్యాడ కనిపించింది నీకున్న ఎడ్యుకేషన్ అయిపోయింది స్పీకర్ని అంటారు నేను చూశాను కంప్లీట్గా చూశాను ఇప్పుడు లెగ్సీ జయా ఇట్ ఇస్ యువర్ టైం అని చెప్పాడు మీరు చెరు వేరే అయితే ఉండొచ్చు కానీ యువర్ ఆల్సో మాతో సహగా సహ అదే కొలీగ్ మెంబరే కదా మీరు చైర్లో కూర్చున్నంత మాత్రం మీ టోన్ టోన్ గురించి మా హాట్ అసలు బుద్ధి ఉందో ఆవిడకి అసలు మోస్ట్ అన్ రూలేడ్ అండ్ రూత్లెస్ లేడీ ఇల్లు అనుకున్నావు అది అంతకు వచ్చినట్టుగాను నీ కోడలున్నాను నీ కొడుకున్నాను నీ కూతున్నాను కానీ అక్కడికి వచ్చి నీ బిహేవియర్ గురించి నీ టోన్ గురించి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడిందంటే ఎంత కొబ్బెక్కిస్తుంది ఆవిడకి అర్థం దేస్కు ఎంత అహంకారంగా మాట్లాడిందో షీజ్ రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ సమాజ్వాదీ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ నాలుగైదు సార్లు ఇచ్చారంటే ఏదో సినిమా ఫీల్డ్ వాళ్ళు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళ పార్టీ కూడా గ్లామర్ ఉంటుందని ఇచ్చారు లేకపోతే వాట్ ఎస్ ఎన్నిసార్లు వచ్చావు నువ్వు ఎన్నిసార్లు నువ్వు యూ హ సొల్యూషన్ ఆఫ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా ఇది ఒక భారత్ నిర్మాణం చేస్తున్న సమయంలో నువ్వు వచ్చి ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడితే ప్రపంచం అంతా చూస్తూ ఉంటుందని చెప్పేసి అతను చాలా బాగా మాట్లాడాడు ఆ స్పీకర్ ఆ స్పోకర్ నేను కంప్లీట్ ఓట్ టు ఓట్ నేను ఫాలో అయ్యాను యాక్చువల్గాను తర్వాత యు మే బీ ఏ సెలబ్రిటీ అని కూడా అన్నాడు ఆయన అన్న అవసరం లేదు యాక్చువల్గా దేర్ యు ఆర్ ద సుపీరియర్ యు బీన్ గివెన్ ఎ చైర్మన్ టు చైర్ ద హోల్ థింగ్ అండ్ ఆల్సో కండక్ట్ ద ఎంటైర్ రాజ్యసభ కదా అటువంటి సందర్భంలో ఆయన నువ్వు సెలబ్రిటీ అయినా నాకేంటి నువ్వు నాకు స్కూల్ పాఠాలు నేర్పుతున్నావు అన్నాడు ఆవిడ ఆవిడ వెనకాల నుంచి ఒక ఆవిడ సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అలాగే అతను తను కూడా పార్లమెంట్ అని అన్నాడు సరిపోయిందా ఆయన ఇంకా చాలా కంట్రోల్ చేసి కూర్చోండి 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 అని చెప్పేసి అతను చెప్పాలనుకుంటుంది బాగా చెప్పాడు నైన్టీన్ ఫార్టీ టూలో ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో గాంధీజీతో ఏం జరిగిందో ఇన్ని కూడా అపోజిషన్ పార్టీ అంటే ఎంత వాల్యూ ఇవ్వాలి దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఇండియా ఇండియా ఈజ్ ఏ పీస్ఫుల్ కంట్రీ డెఫినెట్లీ ఇప్పుడు నైబరింగ్ జరుగుతున్న ఈ వెస్ట్ బెంగాల్ దానికి ఆనుకున్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అరాచకాలు జరుగుతున్నాయి ఓచ కోతగా హిందువులను ఓకేనా సో ఇదంతా కూడా ఇంత బాగా ఇంతలా ఉన్నప్పుడు కూడా మన దేశం ఒక దగ్గర చెప్పాలి ఫారెన్ అఫైర్స్ మోడీ ఈజ్ వెరీ గుడ్ ఎందుకంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ డర్టీ పాలిటిక్స్ ఎందుకని అంటే వాళ్ళ పార్టీలోకి డర్టీ పీపుల్ని ఎంటర్ చేసుకుంటున్నారు యాక్చువల్గా మోడీ నీడ్స్ ఎ నదర్ ఎక్స్పోజర్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే తర్వాత చెప్తాను నేను ఆ ఎక్స్పోజర్ కావాలి ఇండియాలో ఆ ఎక్స్పోజర్ ఉంటే జనాలకు చాలామందికి తెలియట్లేదు ఇప్పుడు నిర్భయ అనే చట్టం ఉంది దానికి ఎక్స్పోజర్ లేదు ఎంత చెప్పినా కూడా రేపులు జరుగుతున్నాయి వాడికి రీజన్ అనమాటది మీకు అర్థమైంది అటువంటి ఒక ఎయిడ్స్ ఉంది ఎయిడ్స్ గురించి ఎంత ఎంత క్యాంపెయిన్ చేశారు అంత చేస్తే ఒక లెవెల్కి కంట్రోల్ అయ్యి ఉంటుంది కదా ఇలా ఉంటే ఇలాంటివి ఎటువంటి పనులు చేస్తే మీరు కాన్ వాడకపోతే పోడకపోతే ఇలా అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని సముదాయించడం కోసం ఎయిడ్స్ అనేది శాపం కాదు చాలా కాలం బతకొచ్చు ఇవాటి విన్ కంట్రోల్డ్ మెడికేషన్లో ఉండాలని చెప్పేసి ఇది చెప్పి అది చెప్పి ఇంతలా ఏ దేశం ఉండదు యాక్చువల్గా భారతదేశం ఈజ్ అ వెరీ పీస్ఫుల్ కంట్రీ కంపేర్ టు అదర్ కంట్రీ ఏమి జరుగుతుందో చూస్తున్నావు కదా ఇప్పుడు లండన్లో బ్రిటిష్లో ఏం జరుగుతుంది కదా బ్రిటిష్లో వాట్ ఈస్ హ్యాప్నింగ్ బర్నింగ్ ఇస్లాం అవుట్ అన్నారు డైరెక్ట్ మనం ఎప్పుడూ అలా అనలేదు ఇప్పటివరకు సెక్యులర్ అనే పేరు మీద ఉన్నవాళ్ళు అంతే అయినా కూడా గటవుట్ డోంట్ లైక్ గట్అవుట్ అందులో ఎక్స్ట్రీమిజం ఇక్కడ ఇస్లాం టెర్రరిస్ట్ ఉన్నారు అవుట్ అని మొత్తం అందరూ ఇచ్చారు యాక్చువల్గా దాని గురించి సెపరేట్గా మాడదామన్నాను ఇందులో కలిసి చెప్పేస్తాను ఇస్లాంని బయటకు మమ్మన్నారు మాకు ముస్లింస్ వద్దు సిక్లేదటి బ్రిటిష్ లాంటి ఒక కంట్రీ కానీ నేను కింద ఒక కామెంట్ పెట్టాను కర్మనే మీరు ఎంతో మంది ఎన్నో కంట్రీలు ఇండియా ఇండియాకు కంట్రీలకు వచ్చే రెండు వందల సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు వచ్చి వీళ్ళని స్లేవీలు చేసి వీళ్ళని వెడగొట్టి కుల మతాంత మత మత వివాదం పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని కూడా పట్టుకెళ్ళిపోయారు మన ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద వజ్రాలు వైడూర్యాలు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి సో ఇటువంటి బ్రిటిష్ రోజు ఇలాగ ఎందుకు కొడుతుంది ఆర్థికంగా చితికిపోయారు యూకే అండ్ యూరోప్ ఆల్సో సో అండ్ ఆల్సో ఎటువంటి ఘర్షణలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బికాస్ కర్మది కర్మ అనేది మనుషులకి అందరికీ వేపిస్తుంది ఇప్పుడు బ్రిటిష్ అనేది ఎప్పటికెప్పుడు ఎటువంటి కంట్రీ ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళో వాళ్ళు కానీ జర్మన్స్ కానీ బోత్ ఆర్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ద కర్మ వన్ వన్ డే కమ్స్ ఫర్ దమ్ ఆల్సో బట్ వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది కూడా చెడ్డదే ఆయన అదే నా నైబరింగ్ కంట్రీలు ఏం జరుగుతున్నాయో గమనించారా అని చెప్పేసి స్పీకర్ అంటాడనమాట అటువంటి సందర్భంలో భారతదేశం అనేది చాలా సుభిక్షంగా చాలా ప్రశాంతంగా ఉన్న కంట్రీ ఇక్కడ రేగొడుతున్నారు రేగ కొడతారు ఈవెన్ రాహుల్ గాంధీ వాళ్ళు తప్పు అది ఎక్కడ కూడా నీకు ఇదే గది పడుతుంది ఎక్కడా కూడా సివిల్ వార్ వస్తుంది అది మనసులోకి వెళ్ళకూడదు ప్రజలు మనసులోకి వెళ్తే ఓ సింధు కదా అనుకుంటారు అక్కడ ఒక పక్కన జరుగుతుంది మన టెంపుల్స్ని పగలు కొడుతున్నారు లైవ్గా కలిస్తారు చాలా మంది ముప్పై నలభై మంది అండ్ ఆల్సో ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ బిలాంగ్ టు ఈ హసీనా గ్రూప్ కానీ చెప్పేసి దాన్ని అక్కడికి అక్కడ చచ్చిపోయారు తర్వాత ఇంకా పైకి రావట్లేదు చాలా న్యూస్ సో ఇటువంటి ఏమి జరగకుండా ఉన్న భారతదేశంలో కూడా రేఖడతాను రాహుల్ గాంధీ ఈజ్ వెరీ రాంగ్ ఆ విషయంలో కొన్ని కొన్ని విషయాలు ఇండియా కూడా సపోర్ట్ చేయవలసి వస్తాయి ఎందుకంటే డెమోక్రసీ ఉండాలి కాబట్టి పూర్తిగా మోడీ గారికి చేస్తున్నట్టు ఉండకూడదు ఆయన పర్సనల్గా నేను లైక్ చేస్తాను నలాంటి వాళ్ళు చాలా మంది లైక్ చేస్తారు కానీ ఆయన పార్టీలో ఉన్న సిద్ధాంతాలు నాట్ కరెక్ట్ ఓకే ఆ విషయంలో రాహుల్ గాంధీ పాయింట్అవుట్ చేసిన మైత్రి మోహి మోహియా మైత్రి పాయింట్ చేసిన ఎవరు చేసినా కూడా వీ యాక్సెప్ట్ బికాజ్ దట్ ఈస్ ద కరెక్ట్ అటువంటి క్వశ్చనింగ్ ఉండాలి జయబాద్రి కూడా జయా బచ్చన్ కూడా అటువంటి క్వశ్చన్ వేసేది ముందు శేఖర్ సార్ మీ బిహేవియర్ కరెక్ట్ లేదు ఇలాగ నేను అక్కడ ఇదే ఫస్ట్ టైం చూడండి నేను ఈవెన్తో ఈ బిహేవ్స్ మన స్టేట్ గవర్నమెంట్లో అయితే ఆయన పోత నా ఫ్రెండ్ అయినా కూడా అతను అయితే చెప్పాను బయట అని దమ్ముంటే అమౌంటే రావని అని అడుగుతున్నాడు జగన్ అసలు స్పీకర్గా యూ యూ షుడ్ బి న్యూట్రల్ స్పీకర్ ఎందుకు షుడ్ బి న్యూ టోటల్ నీ యొక్క మనోభావాలు లోపల ఉంటే నీ లోపల పెట్టుకోవాలి కానీ బయటికి చెప్పకూడదు మీరు చెప్పచ్చు అంటే ఐఎమ్ ఏ సోషల్ మ్యాన్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆమె ఏ నెటిజన్ వీ హ్యావ్ టు పాయింట్ మీరు పాయింట్ అవుట్ చేసి మేము పాయింట్ చేస్తాం అంతే ఈ జయ లాగా ఏ అది చాలా బాగా మా హైడైట్ ఇంకా అందుకని జయబచ్చన్ నువ్వు స్పీక్ నడివా ఎంత జీబల్ పంటే ఆవిడకి చాలా చాలా తప్పు అక్షులు మళ్ళీ మళ్ళా వీడియోలు మస్ట్ రీచ్డ్ హెయిర్ యాక్చువల్గా ట్రాన్స్లేటెడ్ వెర్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వాట్ ఆర్ యు ట్రైంగ్ టు టెల్ వాట్ ఆర్ యు వాట్ ఇట్ యూ టు ద కంట్రీ ఈవెండ్ యువర్ హస్బెండ్ డబ్బులు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు గుజరాత్కి డబ్బులు తీసుకుని నిరోధక చేయమన్నా యాడ్ చేస్తాడు అది అక్కడ అక్కడ ఇది అదే అని చూడ్ ఒక క్యారెక్టరిస్టిక్ లేదు మరి అటువంటిప్పుడు ఇక నువ్వు పెద్ద మహాత్మా గాంధీ మదర్ తెలీస్ ఎలా బయటికి వచ్చే వచ్చిపోయి షీ స్ట్రాక్ టు వివరణ చేస్తుంది అనమాట అది ఎలా మా హాయిడాడు అలా మాకు బుద్ధిహీన అన్నాడు బుద్ధిహీనంగా మాట బుద్ధిహీనంగా అంటాడు ఇప్పుడు లంజలు ఎవడేం తిట్టాడు కదా అక్కడ ఏమో చెప్తారు కొంచెం కొంచెం పాలిష్ భాష వాడతారు బుద్ధిహీన్ రాజనీతి తెలియదాన్ని గది లేదా అంటారు స్పీకర్ అంటామరే అక్కడ వేస్తూ ఉంటాను ఒకప్పుడు నగటవాడ రాజగోపాల్ ఎవడో స్ప్రేకి గీ ఏదో వెళ్ళారు కదా పెప్పర్ స్ప్రే అని ఉండేటప్పుడు ఏమంటారు ఇటువంటివి అంటారు నువ్వు బుద్ధిహీనమైన పనిచేసి బుద్ధిహీనుడా నేను అంటాను అప్పుడు మూర్ఖుడా అని కిందకంత పెడతా ఉంటాను మూర్ఖుడా నాలెడ్జ్ లేని ఇడియట్ అని పెడతా ఉంటాను దాని లేకపోతే లేదు లేదని చెప్తాం లేదని సిగ్గుపటి ఎక్కువ ఉషిరి సాగులో పడి రావాలి అంతేగాని దానికి మళ్ళీ సమర్థించుకున్నావానికి అనుకో జయ లాగా ఉంటుంది ఇలాగన్నాడు ఇలాగ అంటారా మరి బుద్ధిహీనమైన పని చేస్తే బుద్ధిహీనే అంటాడు అది చాలా సార్లు పాడు ఏ చెప్తుంది నాన్ సెన్స్ బయటకు వచ్చి చెప్పిన దానికి తన దగ్గర పాయింట్ లేదు ప్లస్ ఏమో దిస్ అండ్ రూలీ బిహేవియర్ ఇట్స్ అన్ అట్రోషియస్ తప్పది చైర్మన్ ఇంకా చాలా మంచి వాళ్ళు కూడా ఇంకా కొంచెం అగ్రెసివ్ గా ఉన్నాయి ఎంక్ ఫెయిల్ కుజా అంటాడు ఒక అంబర్ మహాడు హోమ్ మినిస్టర్ కూర్చో ఉంది నిన్న మొన్న చెప్పాను బెస్ట్ బెస్ట్ అందనమాట నేను భారత్ నువ్వు కూడా అందనమాట ఏం చేయలేరు కాకపోతే కాకపోతే రికార్డ్ చేసుకుంటే రికార్డ్ రికార్డులో తీసేస్తారు అదే తప్పితే వాట్ క్యాన్ యూ ఎన్బడి ఇట్ షీ హాజ్ అ వాయిస్ డెమోక్రాటిక్ కంట్రీ నేను నిన్న మొన్న పెట్టాను దీని గురించే డెమోక్రసీలో ఉన్నామా లేదా ఇంకెక్కడ ఉన్నా ఉన్నామా ఇప్పుడు యూట్యూబ్ని ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టడం కోసం ఒక బిల్లు పట్టుకొస్తున్నారు అందరికీ చెప్పి అందరు ఆమోదం పొంది తర్వాత పట్టి రావాలి ఇంటర్నెట్ మీద దాడి చేస్తారు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మన మనలాట వాళ్ళు చెప్పకూడదని దాన్ని ఇలా చెప్తే ఇలా జైలుకెళ్తారు అన్నీ కూడా అందరికీ చెప్పి ప్రజల ఆమోదం పొంది రాజ్యసభ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందిన తర్వాత అడగాలి సోషల్ సోషల్ బిహేవియర్ని సోషల్ సొసైటీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని నువ్వు ఎలా ఆపగలవు అసలు బ్లూ ఫిల్మ్స్ షాపు కొంత ఆదాయం పడిపోతుంది పోర్నోగ్రఫీ షాపు అయ్యో అయ్యి లేదు అప్పుడే ప్రయత్నించారు జరగలేదు అది వీళ్ళు మోడీ గవర్నమెంట్ వాళ్ళు చేసి ఇంకో పొరపాటు ఏంటంటే అందరికి తెలియాలని చెప్తున్నాను ఎవరు సపోర్ట్ చేయకండి దానికి ఆ బిల్లుకి ఎటువంటి ఎటువంటి బిల్లు పట్టుకొస్తున్నారంటే సోషల్ మీడియా నోరు నొక్కేసి వాళ్ళకి కావాల్సిన ఆ సెల్ ఒకటి ఉంది బీజేపీ సెల్ అది ఒకటే పెట్టుకుని ఏదో గడిపేద్దాం తప్పది యాక్చువల్గా బోడీ గార్డ్ లాంటి వాడు ఎవరైనా డెవలప్మెంట్ చేసిన ఫారెన్ రిలేషన్ గురించి వేరే ఎక్స్పోజర్ ఉందని తర్వాత చెప్తా అని చెప్పాను కదా ఆ ఎక్స్పోజర్లో చేయాలి అట్ ద సేమ్ టైం ఇటువంటిది పెట్టరాకూడదు రాకూడదు నీకు సోషల్ మీడియాలో తిడతారు చెప్పి నువ్వు ఏ సోషల్ మీడియా తిడుతున్నావు నువ్వు బద్జ్ చేద్దాం అనుకున్నావా అదే సోషల్ మీడియా ద్వారానే అదే డిజిటల్ మార్కెట్ ద్వారానే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యావు మోడీ హాజ్ బికమ్ మే ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద వ్యాస్ట్ అండ్ అగ్రెసివ్ డిజిటల్ మార్కెటింగ్ దాట్ హెస్ హ్యాపెండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పోయి ఫేస్బుక్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఆ నెట్ల ద్వారానే ఆయన బాగా పాపులర్ అయిపోయాడు ప్రపంచంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా మోడీ అంటే ఎలా తెలిసిందంటే ఓన్లీ తిరుగుతా మార్కెటింగ్ అటువంటి దాన్ని నువ్వు ఈ రోజున నీ గురించి ఎవరు అగ్నేశ్ మాట్లాడుతున్నారు మన ఎలక్షన్లు ఓడిపోవడం కారణం ఇదే అని చెప్పేసి తను అనుకుని వాళ్ళందరూ అనుకుని ఇప్పుడు యూట్యూబ్ని నొక్కేద్దామని యూట్యూబ్లో కొన్నాయి ఇలాగే చెప్పాలి చెప్పిన వాడు అడిగిన వాడు కూడా జైల్లో పెడతారు వాళ్ళకి ఇష్టం లేనివి పెడితే సో ఇటువంటి సందర్భంలో మనం బతుకుతు ఉంటే మనం అవి అవి మాట్లాడకుండా ఉపయోగకరమైన మాటలే శ్రీమతి జయ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు మనం అంటే మనల్ని అంటదే మనల్ని ఏ బాడీ లాంగ్వేజ్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో కూర్చున్నావు నువ్వు ప్రజాస్వామ్యంలో కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చి సెలెక్ట్ అయ్యి కూర్చున్నప్పుడు ఆ యూ మస్ట్ బే థింగ్స్ నేను చాలాసార్లు అంటాను పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడిని మన పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటారు కదా పండబూతులు అలా నేను పండ్డాను బికాజ్ నాకు ఓట్లు వద్దు ఐ మళ్ళీ మ్యాన్ హూ వాస్ ట్రైంగ్ టు టెల్ యూ ఎడ్యుకేట్ యూ దీస్ ఇస్ హ్యాపెనింగ్ అని నువ్వు నాకు ఓట్లు వద్దు నీ డబ్బులు ఇవ్వద్దు బొంగళి ఎలా ఉన్నావు ఓన్లీ ఫిల్మ్ స్కూల్కి సంబంధించి వస్తే జైర్ డబ్బులు తీసుకుంటాం అదే చెప్తే డౌ నేను రైట్ గానే సంపాదించుకుంటాం కాబట్టి మనం పడవలసిన అవసరం లేదు అందుకనే మనం ఎందుకు పెడతాం కొన్ని కొన్ని నిబంధనలు పాటించి కామెంట్ చేయంటారా వెదవల్లారా అంటాం అంటామా అది కూడా తెలియదు అట్టు అది పై చదవాలని కూడా తెలియదు వాడి యాక్టర్ కొంచెం ఆడా వాడు ఈయన ఫ్యాన్ అన్నాడా ఇవే చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ మూర్ఖులను బుద్ధిహీన లేకపోతే ఏమంటారు అటువంటి బుద్ధిహీనరాలే బచ్చన్